హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసర్ని వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సార్, చంద్రబాబు నాయుడు గారు నాకు అసలు పోటీనే కాదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ కామెంట్స్ ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు చంద్రబాబు గారు ఏ విధంగా అయినా తెలంగాణలో పోటీ చేస్తున్నారు, మరి పోటీ ఉండరంటారా? మీరేం చెప్తారు సార్ ఆయన కామెంట్స్ పైన? అంటే ఆయన కాంటెక్స్ట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి హైదరాబాద్కి అమరావతి పోటీ, అమరావతిలో ల్యాండ్స్ పెరిగి హైదరాబాద్లో పడిపోయినాయి, రియల్ ఎస్టేట్ పడిపోయింది. దీనికి ప్రధాన కారణం ఎవరిని అడిగినా మనం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడి లేదు సార్, ఇక్కడ పడిపోయినాయి, అక్కడ దీనికి ఎందుకు పడిపోయినాయి అంటే అమరావతి సార్ అంటారు. ఇది చెప్పేవాడు ఖచ్చితంగా తెలుగుదేశం వాడు అయి ఉంటాడు. నిజానికి మామూలు వాళ్ళని అడిగితే ఇక్కడ ఏమి రేట్లు పెరగలేదు, అమ్మకాలు కొనుగోలు అనేవి దేశవ్యాప్తంగా అనేక సిటీల్లో ప్రాబ్లం ఉంది, దానివల్ల ఇది ఉంది. అక్కడ అమరావతిలో కూడా పేరుకి పెరిగాయని చెప్తున్నారు తప్ప అక్కడ కొనేవాడు ఎవడూ కనిపించలేదు, అమ్మేవాళ్ళే అక్కడ కూడా ఉన్నారు. ఎందుకంటే పెరుగుంటే అమ్ముకుని పోదామని కొనేవాళ్ళు అయితే లేరు అనేది. ఆ చుట్టుపక్కల అందరూ అమరావతి పేరుతో ల్యాండ్స్ రేట్లను పెంచేశారు గతంలో ఉన్న కంటే. ఇది తప్ప అక్కడ ఇప్పటికిప్పుడు అభివృద్ధి అనేది ఎక్కడ కనుచూపు మేరలేం కనబడలా. ఎందుకంటే 15,000 కోట్లు అప్పుగా ఇస్తానన్నారు తప్ప దానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయనేది ఇప్పటికి తెలియదు. మొన్న కూడా ఏదో తెలుగుదేశం వాళ్ళు దలైలామా 5 లక్షల కోట్లు ఇస్తారని ఒక కామెడీ వార్త ప్రవేశపెట్టారు. దలైలామా అమరావతికి 5 లక్షల కోట్లు ఇస్తే ఇంకా అప్పు ఎందుకు వాళ్ళకి? 5 లక్షల కోట్లతో బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు కదా. దలైలామా ఇక్కడికి ఎందుకు వచ్చి ఇస్తాడు 5 లక్షల కోట్లు? సో ఇదంతా ఏంటంటే ఏదో డ్రామా చేస్తూ నడుపుదాం, వీలైనంత పోస్ట్పోన్ చేసుకుంటూ వద్దాం అనేది చంద్రబాబు టాక్టిక్స్. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి కాంటెక్స్ట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి 15 రోజుల పాటు అమెరికా, సౌత్ కొరియా తిరిగి వచ్చాడు, వరల్డ్ బ్యాంక్ ప్రతినిధుల్ని మీట్ అయ్యాడు, కొంత ప్రోయాక్టివ్గా పనిచేస్తున్నాడు. సో ఆయన నిన్న ఇక్కడ కాగ్నిజెంట్ సంస్థ కొత్త ఆఫీస్ ఓపెన్ చేసింది. దాదాపు 16 అంతస్తుల బిల్డింగు, 10 లక్షల SFT, 9,000 మంది ఎంప్లాయీస్తో ఒక కొత్త ఆఫీస్ ఓపెన్ చేసింది. దాన్ని ప్రారంభిస్తూ ఆయన అనేక విషయాలు మాట్లాడాడు. ఆయన మాట్లాడింది ఏంటంటే, కాగ్నిజెంట్ సంస్థ మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు 346,000 మంది పనిచేస్తారు కాగ్నిజెంట్లో. అందులో ఇండియాలో 240,000 మంది పనిచేస్తే హైదరాబాద్లో 57,000 మంది పనిచేస్తున్నారు. ఇది ఇంకా పెరిగి 1 లక్ష కావాలని నేను కోరుకుంటున్నాను అనేది చెప్పాడు. దాంతోపాటు ఆయన విజన్ కూడా చెప్పాడు. నిజామేమో హైదరాబాద్ నిర్మించాడు, బ్రిటిష్ వాళ్ళేమో సికింద్రాబాద్ని డెవలప్ చేశారు, తర్వాత నేదురుమడ్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీని ప్రారంభిస్తే చంద్రబాబు వైఎస్ఆర్ సైబరాబాద్ని డెవలప్ చేశారు, ఇప్పుడు నేను ఈ 3 సిటీలు ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాయి, హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు, నేను దీన్ని ఇప్పుడు ఫీచర్ సిటీ పేరుతో 4వ సిటీ నేను పెట్టబోతున్నాను, కాంగ్రెస్ పార్టీ పెట్టబోతుంది. సో 4 నగరాలుగా హైదరాబాదు విరజల్లుతుంది అని చెప్పాడు. అప్పుడు కొంతమంది విలేకరులు ఏంటంటే, మీ ఇట్లా అమరావతి అంటున్నారు కదా, మీకు పోటీ అంటున్నారు, చంద్రబాబు వచ్చాడు కదా అంటే, అసలు నాకు పక్క రాష్ట్రాలతో పోటీ కాదు, నాకు ప్రపంచంతో పోటీ అన్నాడు ఆయన. అంటే అర్థమేమి, చంద్రబాబు నాకు పోటీ కాదు, ఏ రాష్ట్రం కూడా నాకు పోటీ కాదని మళ్ళీ కవర్ చేసుకుంటూ కాంగ్రెస్ని, పక్క రాష్ట్రంలో కాంగ్రెసే ఉంది బెంగళూరులో. అంటే ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, బెంగళూరుకి, చెన్నైకి, అమరావతి కంటే కూడా హైదరాబాద్లో గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇది సిటీ పెద్దది, తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు ఉంది, ఇవన్నీ మిగతా సిటీస్కి లేదండి. నిజానికి ఇది అబద్ధం. పక్కన బెంగళూరుకి ఇంటర్నేషనల్ సిటీ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ ఉంది బెంగళూరులో కూడా. బెంగళూరు కూడా ఇక్కడితో పోలిస్తే క్లైమేట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ రకంగా బెంగళూరులో కూడా ఐటీ రంగానికి, ఫార్మా రంగానికి రకరకాల దీనికి అది ఇది ఫ్రంట్ ఆఫీస్ ఆఫ్ అమెరికా అని కూడా దానికి పేరు. అట్లాగే అమెరికాలో ఉద్యోగాలు పోతే కూడా ఐఆమ్ బెంగళూరుడు అంటారనమాట. అంటే బెంగళూరు వల్ల నా ఉద్యోగం పోయిందని. ఎక్కువ అవుట్సోర్సింగ్ అక్కడ ఉంటుంది. హైదరాబాద్తో పోలిస్తే బెంగళూరు ఐటీ రంగంలో ఫార్ అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఈ మధ్య పూణే కూడా బాగా అడ్వాన్స్డ్ అవుతుంది. అలాగే వివిధ నగరాలు వివిధ పద్ధతిలో ఉంటాయి. ఖచ్చితంగా హైదరాబాద్కి అడ్వాంటేజ్ ఉంది. కాకపోతే అమరావతితో పోలిస్తే రేవంత్ రెడ్డి చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటే అమరావతి అని పేరుకే కానీ, పేరు అదేదంటారు, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు, అదేమి ఇంకా ఏమీ లేదు దాంట్లో అమరావతి నగరంలో. కొంతవరకు ఆంధ్రప్రదేశ్లో వైజాగ్కి కొంత ఈ ఫీచర్ ఉంది తప్ప, అమరావతిని బిల్డప్ చేయాలంటే
వాళ్ళ ఆయన ఎవరు బాలకృష్ణ చిన్నల్లుడే చెప్పాడు ఆ మధ్య 20 ఏళ్ళు పడుతుంది మినిమం అని. ఇప్పటికిప్పుడు ఒక నగరాన్ని ఇమీడియట్గా చేసేయడం అనేది అంత ఈజీ కాదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ టైం పడుతుంది, దానికి ఖచ్చితంగా 20 ఏళ్ళన్నా పడుతుంది. 20 ఏళ్ళలో హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుంది కదా, ఏం చెప్పినట్టు ఇంకొక సిటీ కూడా రావచ్చు. కాబట్టి అమరావతి దీనికి పోటీ అనేది ఏమి లేదు. ఏ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ఉండే అడ్వాంటేజెస్ ఆంధ్రప్రదేశ్కి ఉన్నాయి, అది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, దానికి హైదరాబాద్ లేదు. ఇక్కడ కూడా హైదరాబాద్ లేకపోతే తెలంగాణ వెనుకబడిన ప్రాంతంగానే ఉండిపోతుంది, ఎందుకంటే ఇది హైదరాబాద్ కాపాడుతుంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే హైదరాబాద్ నుంచి 45% ఉమ్మడి రాష్ట్ర ఆదాయం ఉండేది, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పనిచేసే అనేక ఆఫీసుల హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడే ఉంటాయి కాబట్టి ట్యాక్స్ ఇక్కడ కడుతుంటారు. ఆ రకంగా హైదరాబాద్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది, సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాలో ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, దానికి 60% ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది సినిమా ఇండస్ట్రీకి. కానీ వాళ్ళ ట్యాక్స్లు అంతా ఎక్కడ కడుతుంటారు? హైదరాబాద్లో కడుతుంటారు, తెలంగాణలో కడుతుంటారు. సో ఆ రెవెన్యూ తెలంగాణకు, వాళ్ళకి రెవెన్యూ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, వీళ్ళ నుంచి స్టేట్కి వచ్చేదేమో తెలంగాణకు వస్తుంది. ఇలాగ అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో ఈ వీటన్నిటినీ అక్కడికి తీసుకురావాలంటే అంత ఈజీగా, ఇట్ టేక్స్ టైము, సెంటర్ హెల్ప్ చేయాలి, ఇవన్నీ టైం పడుతుంది. చంద్రబాబు అయినా ఇంకొకరైనా గాల్లో నుంచి మ్యాజిక్ చేసి టోపీలో నుంచి పావురాయి అనేది తీలేరు. ఆయన చెప్పచ్చు ఊరికే సంపద సృష్టిస్తానని, సంపద సృష్టి అనేది ఒకరోజులో జరగదు. ఇప్పుడేమో సంపద సృష్టిస్తాన్న మాట ఇప్పుడు చెప్పట్లేదు కదా ఆయన, ఇప్పుడు అప్పులు 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 అనే కదా చెప్తున్నాడు. కాబట్టి ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు, చెప్పేది ఏమైనా చెప్తారు. రాజకీయ నాయకులు చెప్పేవన్నీ వాళ్ళు నమ్ముతారని కాదు, ప్రజలు నమ్మిద్దాం అనేది వాళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళకి తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు షాక్ ఇచ్చాడా అంటే ఒక రకం ఇచ్చాడు, ఎందుకంటే అమిత్ని బ్రేక్ చేశాడు. అమరావతిలో అంత సీన్ లేదనే విషయాన్ని చంద్రబాబు మాకు పోటీ కాదని చెప్పడం ద్వారా రేవంత్ రెడ్డి ఇచ్చాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అవసరం ఉంటుంది కదా, ఎవరికైనా ముందు తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అనే పాత సామెత ఉంది. ముందు తన ఇది కదా చూసుకుంటారు, తర్వాతనే కదా చంద్రబాబు. రేవంత్ రెడ్డికి నీ లైఫా చంద్రబాబు లైఫ్ అంటే రేవంత్ రెడ్డి ఎవరికి ఓటేస్తుంది? తన లైఫ్కే కదా వేస్తారు. సో ముందు తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. కానీ లేదు, అమరావతి నాకు పోటీ, నేను అమరావతితో పోటీ పడుతున్నానని ఎందుకు చెప్తాడు ఆయన? అలా చెప్తే ఇమీడియట్గా బీఆర్ఎస్ వాళ్ళు లేస్తారు కదా. కాబట్టి రెండోది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఎంత కాదన్నా చంద్రబాబుతో కలిసి పనిచేశాడు, ఆయన శిష్యురకంలో కొన్ని విషయాలు నేర్చుకున్నాడు. ఇప్పుడు కూడా అది ఉంది, ఆయన చేసేది ఎంత అయితే చెప్పేది ఎంత అన్న ఒక హంగామా అయితే క్రియేట్గా కనబడుతుంది. ఆయన చెప్తున్నదైతే ఈ 15 నెలల్లో 31,500 కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని చెప్తున్నాడు. అందులో జాబ్స్ కూడా 30,000 మందికి ఉద్యోగాలు వస్తాయని వచ్చినప్పుడు బీభత్సమైన పవర్ కట్స్ ఉంది, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఇది అంధకారం అయిపోతుంది అన్నారు. అది అందులో వాస్తవం కూడా ఉంది, ఎందుకంటే పవర్ ప్రొడక్షన్ అంతా కూడా ఏమో ఆంధ్రప్రదేశ్లో ఉండి ఇక్కడ ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ తెలంగాణలో ఉండింది. అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి కూడా అలా చెప్పాడు. కానీ కేసీఆర్ దానంతా జయించి పవర్ని కట్ లేకుండా చూసుకోవడం, అభివృద్ధి చేయడం, పిలవడం, ఇవన్నీ కేటీఆర్ కూడా ప్రొయాక్టివ్గా పనిచేయడం, ఇది కూడా ఆయన అక్నాలెడ్జ్ చేయాలి. రేవంత్ రెడ్డి అది చేయలేదు, చంద్రబాబుని అక్నాలెడ్జ్ చేస్తున్నాడు కానీ కేసీఆర్ని అక్నాలెడ్జ్ చేయట్లేదు. ఖచ్చితంగా హైదరాబాద్ అభివృద్ధిలో బీఆర్ఎస్ పాత్ర కూడా ఉంది.